मैथ 2B स्कीम ऑफ वैल्यूएशन फर्स्ट क्वेश्चन सेंटर चेयर अंदर रेडियस इच्छिनप्पुडु आ फार्मूला पेट्टुकोनि चेसिनंदुकु ఒక మార్క్ 2 మార్క్స్ ఇచ్చారు. సెకండ్ చూడండి నార్మల్ ఈక్వేషన్ ఫార్ములాకి మార్కు లేవు కానీ సబ్స్టిట్యూషన్కి ఒక మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ సొల్యూషన్కి ఒక మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఎస్ డాష్ రాసి దాంట్లో మైనస్ చేసినందుకు ఒక మార్క్ ఇచ్చేసారు. ఫైనల్ ఆన్సర్కి ఒక మార్క్ ఇచ్చారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి వై స్క్వేర్ ఈక్వల్ టు 8x ఏ ఈక్వల్ టు 2కి ఎలాంటి మార్క్ లేదు. ఫోకల్ డిస్టెన్స్ కనుక్కున్నందుకు x1 ఈక్వల్ టు 8 కనుక్కున్నందుకు ఒక మార్క్ ఇచ్చి రిమైనింగ్ పాయింట్స్ రాబట్టినందుకు ఒక మార్క్ ఇచ్చారు. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి ఆల్టర్నేట్ 2 మెథడ్స్లో కూడా చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఫిఫ్త్ క్వశ్చన్ అది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఫార్ములా రాసేసి డెరివేషన్ చేసినందుకు ఇచ్చేసారు. ఇంటిగ్రేషన్ చేసినందుకు సెవెంత్ క్వశ్చన్ ఎక్స్ పవర్ 9 ఈక్వల్ టు టీ అనుకొని చేసినందుకు ఇచ్చేశారు. అండ్ ఎయిత్ క్వశ్చన్కి ఆల్టర్నేట్ 2 మెథడ్స్ ఉన్నాయండి. నైన్త్ క్వశ్చన్ కూడా చూసుకోండి ఒక మార్క్ ఇచ్చారు, ఒక మార్క్ 2 మార్క్స్ ఇచ్చేశారు అక్కడ. అండ్ ఆర్డర్ 3 అండ్ డిగ్రీ 2 డైరెక్ట్గా 1+1 2 మార్క్స్ ఇక్కడ. అలానే 11th క్వశ్చన్ చూసుకోండి అది తెలియడం అయినా సరే ఈ ప్రాబ్లం ఏం లేదండి. ఈవెన్ సర్కిల్ అంటాం, స్ట్రైట్ లైన్, రేడియస్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇలా ఉంటుంది కాబట్టి మీకు ఏ మీడియా ఉన్నా సరే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇలానే ఉంటుంది. సో డోంట్ వరీ. అండ్ 14th క్వశ్చన్ ఇది. సో 2 ఆల్టర్నేట్ మెథడ్స్కి ఇచ్చేశారు మార్క్స్. అండ్ 15th క్వశ్చన్, 16th క్వశ్చన్ చూసుకోండి 1/1 ఉన్నట్లు ఒక్కొక్క మార్క్ వేసుకుంటూ వచ్చారు. అండ్ 17th క్వశ్చన్, 18th క్వశ్చన్ కూడా ఆల్టర్నేట్ మెథడ్స్ ఇచ్చారు. 3 మెథడ్లు ఏ మెథడ్ అని చేసుకోవచ్చు. 19th క్వశ్చన్, 21st క్వశ్చన్ ఫిగర్కి ఒక మార్క్ పక్కాగా. 21st క్వశ్చన్, 22nd క్వశ్చన్ పార్షల్ ఫ్రాక్షన్స్, 21st 22nd క్వశ్చన్స్ 23rd ఏ మీడియా ఉన్నా పర్లేదండి. అండ్ ఆర్డినేట్ మెథడ్ ఇచ్చుకున్నారు 23rd క్వశ్చన్కి. 24th క్వశ్చన్ చూసుకోండి ఏంటి హోమోజీనియస్ ఈక్వేషన్, ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా. సో ఇదండి వీడియో. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.